Welcome to Valium TV. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు మాటల గారిడి తప్ప ఏమీ లేదని ఇది చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడ్డారు దేశ ప్రజల్ని ఘోరంగా అవమానించారని బడ్జెట్ లో పేదలకు గుండు సున్నా అని విమర్శించారు మసిపూసి మారుడికాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ లా ఉంది దేశంలో ఇంత పెద్ద రైతు ఉద్యమం జరిగింది అయినా వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదు రేకు డబ్బాలలో రాళ్లు వేసి ఊపినట్లు మాట్లాడడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు సిగ్గు లేకుండా ఎల్ఐసీని అమ్ముతున్నామని చెప్తున్నారు ఎల్ఐసీ అమ్మకానికి కారణాలు చెప్పాలి అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని కేంద్ర బడ్జెట్పై కేంద్ర బడ్జెట్ ఒక పనికి మాలినా పసలేని బడ్జెట్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రైతులకు పేదలకు సామాన్యులకు కులవృత్తుల వారికి ఉద్యోగులను ఈ బడ్జెట్ నిరాశకు గురిచేసిందని చెప్పారు ఎలాంటి దిశానిర్దేశం లేకుండా బడ్జెట్ తయారు చేశారని విమర్శించారు కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు పేదలు రైతుల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్లో చెప్పలేదని విమర్శించారు వార్షిక బడ్జెట్లో వేతన జీవులకు మొండి చేయి చూపించారని వ్యాఖ్యానించారు నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలు బాగున్నాయని ప్రశంసించారు డిజిటల్ సోలార్ విద్యుత్ ఆధారిత వాహనాల రంగంలో సంస్కరణలను స్వాగతిస్తున్నామని తెలిపారు బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైసీపీ మరోసారి విఫలమైందని మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు కేంద్ర ఆర్థిక శాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతుందని అన్నారు పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది నాలుగు వేల కోట్ల రూపాయలేనని పెదవి విరిచారు అయితే రొయ్యల ఉత్పత్తిపై పన్ను తగ్గింపును స్వాగతిస్తున్నామని తెలిపారు నదుల అనుసంధాన ప్రణాళికలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు నదుల అనుసంధానానికి వెచ్చించిన ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు టీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు ఇది సానుకూల పరిణామమని చర్చల పరంగా మరింత ముందు కెతామని అన్నారు సమ్మె ప్రతిపాదన వాయిదా వేయాలని కోరామని సజ్జల వెల్లడించారు ఉద్యోగుల జీతాల నుంచి రికవరీలు అనేవి ఏమీ లేవని స్పష్టం చేశారు చర్చలకు రావాలంటూ పీఆర్సీ సాధన సమితికి ఏపీ ప్రభుత్వం పంపిన లిఖితపూర్వక ఆహ్వానంపై పీఆర్సీ సాధన సమితి తమ అభిప్రాయాలను మంత్రుల కమిటీకి తెలియజేసింది డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తేనే చర్చలపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది చర్చలపై మంత్రుల కమిటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగించింది ఫిబ్రవరి పద్నాలుగు వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ ను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కెవీ కృష్ణయ్య ఈ పిటిషన్ వేశారు ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం ఆర్థిక రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ను చేర్చారు పిటిషన్ను విచారించిన హైకోర్టు ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటు ముందుంచారు ఈ బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు ఇది ప్రగతిశీల ప్రజా స్నేహపూర్వక బడ్జెట్ అని కితాబునిచ్చారు అన్ని రంగాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన తన సందేశం వినిపించారు ఈ బడ్జెట్ ద్వారా మౌలిక వసతుల రంగంలో అనేక ఆశలకు అవకాశాలకు మార్గం ఏర్పడిందని అన్నారు మరిన్ని పెట్టుబడి మరింత అభివృద్ధి మరిన్ని ఉద్యోగాలు సాకారమవుతాయని వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు అయితే ఆమె కొన్ని రంగాలను సంతృప్తిపరచలేకపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బడ్జెట్పై స్పందించారు మోదీ సర్కారు జీరోసం బడ్జెట్ ప్రకటించిందని విమర్శించారు వేతన జీవులకు శూన్య హస్తాలు చూపించారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఇక మీదట ప్రాంతీయ ఉత్పత్తులకు దేశవ్యాప్త ప్రచారం తీసుకువచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది దేశవ్యాప్తంగా ఒక్కో రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ఉత్పత్తికి ప్రచారం ప్రోత్సాహం కల్పిస్తారు రైల్వే శాఖ వీటిని అభివృద్ధి చేస్తుంది ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు బిట్కాయిన్ ఎథిరియం తదితర క్రిప్టో కరెన్సీలకు మూలం బ్లాక్ చైన్ టెక్నాలజీయే ఈ టెక్నాలజీ భద్రతపరంగా ఎంతో పటిష్టమైంది నకిలీలకు అవకాశం ఉండదు భవిష్యత్తు టెక్నాలజీగా దీన్ని నిపుణులు పేర్కొంటున్నారు కనుక బ్లాక్ చైన్ ఇతర టెక్నాలజీల సాయంతో డిజిటల్ రూపీని ఆర్బీఐ తీసుకురావడాన్ని ప్రతిపాదిస్తున్నామని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు ఆఫ్ఘాన్లో ప్రభుత్వ మాజీ సభ్యులు మాజీ భద్రతా దళ సభ్యులు అంతర్జాతీయ దళాలతో కలిసి పనిచేసిన వారు కలిపి దాదాపు వంద మందికి పైగా స్వదేశీయులను తాలిబన్లు చంపినట్లు నమ్మకమైన ఆరోపణలు వచ్చాయని ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ చెప్పారు హతుల్లో మూడింట రెండు మందిని సరైన విచారణ లేకుండానే తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారన్నారు ప్రస్తుతం అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయని కోట్ల మంది సంక్షోభ కోరల్లో చిక్కుకున్నారని చెప్పారు మరోవైపు తాలిబన్లపై ఎన్ఆర్ఎఫ్ ఐసీస్ దాడులు కూడా పెరిగాయన్నారు జాతుల వైరుధ్య తగాదాలు ముదిరాయని ఆంటోనియో చెప్పారు అఖండ సినిమాతో బాలకృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత సినిమాను గోపిచంద్ మలినిని దర్శకత్వంలో చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు ఈ సినిమా తర్వాత కొరటాల అనిల్ రావిపూడి లైన్లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే బాలకృష్ణను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలిసి ఒక కథ చెప్పాడని ఆ కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు ఈ కథ బాలయ్యబాబుకు బాగుంటుందని చెప్పి శ్రీకాంత్ అడ్డాలను పంపించినదే దిల్ రాజు అని చెబుతున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలపైకి వెళ్తుందనే విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది అభిమానులే తన మెగా బలమని చిరంజీవి నమ్ముతారు అభిమానుల పట్ల ఆయన ఎంతో ఆపేక్ష చూపిస్తారు తాజాగా ఓ వీరాభిమాని కుమార్తె పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయికి తన ఆశీస్సులు అందజేశారు ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు రవితేజ కథానాయకుడిగా రామారావు ఆన్ డ్యూటీ రూపొందుతోంది సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు మార్చి ఇరవై ఐదవ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు తాజాగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా తమ సినిమా మార్చి ఇరవై ఐదవ తేదీన గానీ ఏప్రిల్ పదిహేనవ తేదీన గానీ విడుదల కావచ్చనే టాక్ వినిపిస్తోంది మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ఫిఫ్టీన్ వేలం జరగనుంది తాజా సీజన్ కోసం ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో బెంగుళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఐపీఎల్ పాలక మండలి సన్నాహాలు చేస్తోంది ఈ క్రమంలో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది ఈసారి వేలానికి ఐదు వందల తొంభై మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో తనదైన ముద్ర వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు దేశవాళీ క్రికెట్లో సగటు ఆటగాడిగానే కొనసాగుతున్న ఇరవై రెండేళ్ల అర్జున్ ఇప్పటి వరకు సంచలన ప్రదర్శన కనబర్చింది లేదు ఇంకా జూనియర్ ఆటగాడి ముద్ర నుంచి బయటపడలేదు ఈసారి ఐపీఎల్ వేలంలో సచిన్ తనయుడు కూడా ఉన్నాడు గత సీజన్లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు ఈసారి వేలంలో ఇరవై లక్షల రూపాయల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు ఈ బులెటిన్ మీకు అందించిన వారు సిఎంఆర్ షాపింగ్ మాల్